हेलो फ्रेंड्स, वेलकम टू नेचर ट्रिक्स यूट्यूब चैनल। मनम मेंतुल्लो उंडे अद्भुत गुणालु वाटि वल्ल कलिगे आरोग्य प्रयोजनाल गुरिंची इप्पुडु मनं तेलुसुकुंदाम। भारत मसाला दिनसुल्लो एन्नो अद्भुत गुणालु उन्नायि। वीटिनी तीसुकोवडं वल्ल मनं एन्नो समस्यलनु दूरं चेसुकुंटां। वीटिलो मेंतुलु कूडा ओकटि। मेंतुल्लो आरोग्यानिकि एन्नो प्रयोजनालु उन्नायि। वीटिनी पोडि चेसुकुनि तीसुकुन्न నానబెట్టి నీటిని తాగడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అవేంటో ఇప్పుడు మనం చూద్దాం। మెంతులు ఎక్కువగా మనం వంటల్లో వాడే దినుసుల్లో ఒకటి। ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది। ఎక్కువగా ఊరగాయలు, పులుసు, పోపుల్లో వాడుతుంటారు। మెంతుల్లో పోషకాలు, పీచు పదార్థాలు, ఇనుము, విటమిన్ సి, B1, B2, కాల్షియంలు సమృద్ధిగా ఉంటాయి। ఇవి శరీరానికి అన్ని విధాలుగా మేలు చేస్తుంది। బాలింతలు ఈ మెంతులను నేరుగా తీసుకున్నా పాల ఉత్పత్తి పెరుగుతుంది। మెంతులతో కషాయం చేసుకొని తాగిన, మెంతుకూర పప్పు తిన్నా వారిలో పాల ఉత్పత్తి పెరుగుతాయి। జుట్టు సమస్యలు ఎదుర్కొంటుంటే వాటిని తగ్గించుకునేందుకు మెంతులను వాడొచ్చు। మెంతులను నానబెట్టి ఆ నీటిని జుట్టుకి మసాజ్ చేయాలి। అదే విధంగా మెంతులను పెరుగులో నానబెట్టి మిక్సీ పట్టండి। దీనిని తలకి ప్యాక్లా వేసుకొని ఆరిన తర్వాత కడిగేయండి। ఇలా చేయడం వల్ల జుట్టు సమస్యలు దూరం అవుతాయి। జుట్టు రాలడం కూడా తగ్గుతుంది, రంగు కూడా మెరవకుండా ఉంటుంది। జీర్ణ సమస్యలతో బాధపడే వారు మెంతులను తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది। మెంతులను నానబెట్టి ఆ నీరు తాగాలి, దీంతో సమస్యలు తగ్గుతాయి। ఒక గ్లాస్ నీటిలో టీ స్పూన్ పరిమాణంలో మెంతులను నానబెట్టి వాటిని తాగాలి। ఇలా తాగడం వల్ల మలబద్ధకం, జీర్ణ సమస్యలు తగ్గుతాయి। షుగర్ వ్యాధితో బాధపడేవారు మెంతుల నీటిని రెగ్యులర్గా తాగడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది। కాబట్టి షుగర్తో బాధపడేవారు రెగ్యులర్గా ఈ నీటిని తాగడం చాలా వరకు డయాబెటీస్ కంట్రోల్ అవుతుందని వైద్యులు చెబుతున్నారు। ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మెంతుల యొక్క ఆరోగ్య ప్రయోజనాలను గురించి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।